Hello guys, welcome back to my channel Knowledge and Crypto. So in this video like EarthFund yokka fundamental analysis aithe chuddam guys. Din symbol vache sariki 1EARTH anamata and market rank chusukunnatate 1968 aithe undi guys and price chusukunnatate 0.2 cents daggara aithe trade avutund anamata. Market cap vishayaniki vaste 189k aithe market cap undi and fully diluted market cap chusukunnatate 2.5 million undi. 24 అవర్స్ వాల్యూమ్ చూసుకున్నట్టయితే 246K అయితే ఉంది అండ్ సర్క్యులేటింగ్ సప్లై చూసుకున్నట్టయితే 72 మిలియన్ అయితే ఉంది గైస్. మ్యాక్సిమం సప్లై అండ్ టోటల్ సప్లై వచ్చేసరికి 1 బిలియన్ అండ్ సర్క్యులేటింగ్ లో చూసుకున్నట్టయితే 7% ఆఫ్ ది సప్లై అయితే ఉంది. మార్కెట్స్ అవైలబిలిటీ విషయానికి వస్తే కూకాయిన్ లో ఏదైతే అవైలబుల్ ఉంది అండ్ మ్యాక్సిమం వాల్యూమ్ చూసినా కూడా కూకాయిన్ నుంచి అయితే వస్తుంది గైస్. ఆల్ టైమ్ లో ఆల్ టైమ్ విషయానికి వస్తే సో ఇక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. ఆల్ టైంలో వచ్చేసరికి మనకు లైక్ 0.307 అయితే ఉంది. ఆల్ టైమ్ హై వచ్చేసరికి 46 సెంట్స్ అయితే ఉంది గైస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ @EarthFund_ IO అనేది వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్. సో ఇక్కడ నుంచి అయితే లైక్ చెక్అవుట్ అయితే చేయొచ్చు అనమాట. లైక్ పోస్ట్ ఏమైనా ఉంటే అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే అప్డేట్ చేస్తారు, చెక్అవుట్ అయితే చేయొచ్చు గైస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే EarthFund యొక్క అఫీషియల్ మీడియం పేజ్ అనమాట గైస్. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ EarthFund అని అయితే ఇచ్చారు. హౌ టు జాయిన్ ఎ వరల్డ్ సేవింగ్ కాజ్ ఆన్ EarthFund ఇన్ జస్ట్ 4 స్టెప్స్ అని ఆర్టికల్స్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి అయితే చెక్అవుట్ చేయొచ్చు. అండ్ పార్ట్నర్స్ చూసుకున్నట్టయితే కూకాయిన్తో పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి లైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూకాయిన్లో అయితే లిస్ట్ చేశారనమాట. సో లైక్ వేరే రీజన్ అంటూ ఏముండదు కూకాయిన్ లిస్ట్ అయిందంటే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే 1 బిలియన్ సప్లై అయితే ఉంది అండ్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే గైస్ ఫస్ట్ పర్సన్ దగ్గర చూసుకున్నట్టయితే 40% ఆఫ్ ది సప్లై అయితే ఉంది అండ్ ట్యాగ్ అయితే అవైలబుల్ ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు గైస్. సెకండ్ చూసుకున్నట్టయితే కూకాయిన్ అఫీషియల్ వాలెట్, థర్డ్ కూకాయిన్, ఫోర్త్ ది కూకాయిన్ అండ్ ఫిఫ్త్ చూసుకున్నట్టయితే 2% ఆఫ్ ది సప్లై ఉంది, 2-3% ఆఫ్ ది సప్లై అప్రాక్సిమేట్ గా. అండ్ ఇది ఓపెన్ చేసి చూస్తే స్టేక్ అయితే వాలెట్ అని అయితే మనకైతే అర్థమవుతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు గైస్. టోకనామిక్స్ ప్యాటర్న్ అయితే క్లియర్ గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే EarthFund.io అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ లైక్ పర్టికులర్ ప్రాజెక్ట్ దేని మీద బేస్ అయింది అనంటే గైస్ క్రౌడ్ ఫండింగ్ మీద అనమాట. అంటే లైక్ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మిలాప్ యాప్స్ ఉంటాయి కదా, మిలాప్ కానీ లేదు అంటే ఇంకొన్ని క్రౌడ్ ఫండింగ్ యాప్స్ ఉంటాయి కదా, లైక్ సో సర్వీసెస్ వేటికైనా డొనేషన్స్ కోసం, దానికోసం చారిటీస్ కోసం కలెక్ట్ చేస్తాయి కదా. లైక్ అట్ ప్రెజెంట్ Web 2.0 ఎలా అయితే కలెక్ట్ చేస్తాయో Web 3.0 వీళ్ళైతే అలా కలెక్ట్ చేయాలని అయితే చూస్తున్నారనమాట. సో దాని మీద అయితే ఈ యాప్ అయితే బేస్ అయింది అనమాట గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీట్ ది న్యూ హోమ్ ఆఫ్ డూయింగ్ గుడ్ అని అయితే ఇచ్చారు. Web 3.0 డజంట్ నీడ్ టు బి డిఫికల్ట్ అండ్ ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు, చెక్అవుట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ వరల్డ్ చేంజింగ్ డావో ఇన్ ఏ బాక్స్ అని అయితే ఇచ్చారు గైస్. సో డావో అంటే డిసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్, మన సబ్స్క్రైబర్లకి అయితే తెలిసి ఉంటుంది. అండ్ ఫండ్ ఎంత రైజ్ చేశారంటే 172K అయితే రైజ్ చేశారు, క్వైట్ గుడ్ అని అయితే చెప్పుకోవచ్చు. 172K అంటే $172K గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3 DAOs అయితే లాంచ్ చేశారు అండ్ కమ్యూనిటీ రివార్డ్ చూసుకున్నట్టయితే 7.7K అయితే ఇచ్చారు. గ్రాంట్స్ 1 గ్రాంట్ అయితే ఉందన్నమాట. సో గ్రాంట్ డీటెయిల్ ఇచ్చింటే ఇంకా బెటర్ అని నాకైతే అనిపించింది గైస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీట్ ది డావో చేంజింగ్ ది వరల్డ్ అని అయితే ఇచ్చారు. మీట్ సమ్ ఆఫ్ ది వరల్డ్ చేంజింగ్ కమ్యూనిటీస్ దట్ ఆర్ యూజింగ్ EarthFund టు రైజ్ మనీ అండ్ మేక్ ఏ డిఫరెన్స్ అని అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ చెప్పా కదా మిలాప్ యాప్ లాగా అనమాట ఇది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాంచ్ యువర్ డావో చేంజ్ ది వరల్డ్ అని అయితే ఇచ్చారు. సో 3 DAO అంటే లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఏమంటారు వీటిని, సో 3 డిఫరెంట్ టాస్క్ కోసము ఫండ్ రైజ్ అయితే చేస్తున్నారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే Web3 పార్ట్నర్స్ లో స్నాప్ షాట్ ఒకటి నేమ్ ఉన్న పార్ట్నర్ నోసిస్ చాలా మందికి అయితే తెలిసిందట గైస్. బట్ లైక్ నోసిస్ అనేది ఒక యావరేజ్ పార్ట్నర్, లైక్ క్రిప్టో స్పేస్ లో యావరేజ్ మిడ్ రేంజ్ ప్రాజెక్ట్ అని అయితే మనం అయితే అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ఎనీవన్ టు స్టార్ట్ ఏ డావో అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ జాయిన్ ది కమ్యూనిటీ అయితే ఇచ్చారు. సొల్యూషన్ చూసుకున్నట్టయితే నో కోడ్ డావో ఇన్ బాక్స్, క్రిప్టో డొనేషన్స్ మేడ్ సింపుల్, సేఫర్ Web3 అని అయితే ఇచ్చారు, డూ గుడ్ అండ్ ఎర్న్ అని అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రౌజ్ కమ్యూనిటీస్ అంటే అవే ఉంటాయి గైస్ డావోస్ గురించి. సో
నెక్స్ట్ చూసుకున్నట్టే హౌ ఇట్ వర్క్స్ అండ్ ప్రైజింగ్ గురించి అయితే ఇచ్చారు, రెడీ టు బిల్డ్ బెటర్ టుమారో అని. సో లైక్ వీళ్ళ యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే మనమైతే ఈ ప్రైజెస్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు దేని దేనికి ఎంతెంత అని. సో దాని ప్రకారంగా అయితే లైక్ ఇదైతే అవ్వచ్చు అనమాట. సో ఇతనైతే దీపక్ చోప్రా అనే అతను లైక్ ఒక బుక్ అయితే రాశారు, ఆ బుక్ ఇన్స్పైర్డ్గా తీసినట్టున్నారు వీళ్ళు. సో దాన్ని అయితే వైట్ పేపర్లోనూ ఇచ్చారు గైస్. సో వైట్ పేపర్ అయితే ఇంకా చెక్అవుట్ చేద్దాం అనమాట. సో వెయిట్ ఏ మినిట్ గైస్. సో వైట్ పేపర్ అయితే ఇది, వైట్ పేపర్లో మనం మేజర్గా చూడాల్సింది ఏదైనా ఉందంటే టోకనామిక్స్ గైస్. ఇక్కడ చూడొచ్చు 1 బిలియన్ సప్లైలో సీడ్ రౌండ్ 6%, ప్రైవేట్ సెల్ 19%, ట్రెజరీకి 36%, అడ్వైజర్స్ 7%, టీమ్ దగ్గర 10%, స్టేకింగ్ అండ్ ఎయిర్ డ్రాప్స్ దగ్గర 15%, మార్కెట్ మేకింగ్ అండ్ లిక్విడిటీకి 7% గైస్. ఇన్షియల్ సర్క్యులేటింగ్ సప్లై చూసుకున్నట్టయితే 34 మిలియన్ అయితే ఉంది, అట్ ప్రెసెంట్ 72 అని అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్లాక్ షెడ్యూల్ అయితే ఇచ్చారు గైస్. నవంబర్ 2022 నుంచి 60 మంత్స్కి అయితే అన్లాక్ అయితే అవుతుంది అనమాట ఈ సీడ్ రౌండ్లో ఉండేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గైస్ నవంబర్ 2022 నుంచి 60 మంత్స్కి ప్రైవేట్ షేర్లో ఉన్నది కూడా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీమ్ దగ్గర ఉన్నది 60 మంత్స్కి లైక్ 52 వీక్స్ లాకప్ తర్వాత నవంబర్ 2022 నుంచి లైక్ 60 మంత్స్కి అయితే లిక్విడేట్ అవుతుంది అనమాట. ఐ మీన్ మార్కెట్ సప్లై అయితే వస్తుంది అనమాట గైస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్వైజర్స్ చూసుకున్నట్టయితే గైస్ సేమ్ అది కూడా అంతే అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇదైతే 2 ఇయర్స్ అయితే ఇచ్చారు, 104 వీక్స్ అంటే అప్రాక్సిమేట్లీ 2 ఇయర్స్ అయితే ఉంటుంది అనమాట ప్లాట్ఫామ్ ట్రెజరీ. స్టేకింగ్ అండ్ ఎయిర్ డ్రాప్ ది 1 ఇయర్ అని అయితే ఇచ్చారు. 1 ఇయర్ అంటే ఇది ఆల్మోస్ట్ వచ్చిండాలన్నమాట, బట్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇదైతే నవంబర్ 2022 నుంచే అయితే లైక్ మార్కెట్లోకి సప్లై అయితే రావడం స్టార్ట్ అయింది అనమాట గైస్. అంటే ఇదైతే మనకైతే హెవీ ఇన్ఫ్లేషన్లో అయితే లైక్ నడుస్తుంది అనమాట. సో ఇంతకుముందు చెప్పా కదా ఒక బుక్ గురించి, ఆ బుక్ ఆథర్ అనమాట ఇతను. సో వైట్ పేపర్ అయితే ఇలా అయితే ఉంది గైస్. దీంట్లో అయితే పెద్దగా డీటెయిల్స్ అయితే ఏం లేవు, అంతా డావో గురించి అయితే ఉందన్నమాట అంతే. సో ఇక్కడైతే డీటెయిల్స్ ఇచ్చారు చూడొచ్చు, బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అండ్ ఫౌండర్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కాస్ అని. నెక్స్ట్ వీళ్ళ టీమ్ గురించి ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు, చెక్అవుట్ అయితే చేయొచ్చు గైస్. సో వెయిట్ ఏ మినిట్, టీమ్ గురించి అయితే డీటెయిల్స్ ఇచ్చి ఉండాలి. సో నేనైతే సో ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళైతే కోర్ కాంట్రిబ్యూటర్స్ అని అయితే ఇచ్చారు. నెక్స్ట్ రోడ్ మ్యాప్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. రోడ్ మ్యాప్లో లైక్ ఇంట్రెస్టింగ్ అయితే ఏమైతే నాకైతే అంత అనిపించలేదు గైస్, లైక్ ఒకేసారి భూమి ఇచ్చేదానికి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళైతే టీమ్ మెంబర్స్ అనమాట గైస్. నెక్స్ట్ మేజర్ పార్ట్కి వస్తే గైస్ లైక్ బై చేయాలో లేదో ఆ సెక్షన్కి వస్తే నేనైతే ఈ టోకెన్ అయితే సజెస్ట్ చేయను గైస్. ఎందుకంటే చూడొచ్చు లాంచ్ ఎప్పుడైందంటే ఇది నవంబర్ 2021 అయితే లాంచ్ అయింది, బట్ సప్లై అయితే నవంబర్ 2020 నుంచి అంటే 1 ఇయర్ లాకప్ ఇచ్చాక నవంబర్ 2022 నుంచి అయితే మార్కెట్లోకి అయితే రావడం స్టార్ట్ అయింది అనమాట. సో నవంబర్ 2022 నుంచి రావడం స్టార్ట్ అయిందంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ హెవీ ఇన్ఫ్లేషన్లో అయితే నడుస్తుంది అనమాట. లైక్ ఇక్కడ నుంచి ఇంకో 1-2 జీరోస్ యాడ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవడానికి అయితే లేదు గైస్. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఇన్వెస్ట్ చేయదగ్గ ప్రాజెక్ట్ అయితే కాదు, ఇదైతే దీంట్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేయకండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చాం, టెలిగ్రామ్ ఛానల్లో అయితే తప్పకుండా జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్ యూ గైస్.